हाय अंडी नमस्ते वेलकम बैक टू नजरेणी फूड्स नीन मी नजरेणी इवाल्टी नजरेणी फूड्स लो स्पेशल रेसिपी बर्वा बैंगन मसाला करी चूपिंचबोतुन्नानु मन तेलुगु वाळ्ळंदरिकी एंतो इष्टमैन नोरूरिंचे वंकाय मसाला कूर एम रुचिगा उंटुंदी वंकायल्लो स्पेशल मसाला नूरी वंकायल्लो कूरी वंडारे अनुकोंडी वंकाय कूर अंटे इष्टं लेनि वाळ्ळु कूडा लोट्टलेसुकुंटू प्लेट खाली चेस्तारु अंत बागुंटुंदी टेस्ट एप्पुडु वंकायल्लो पल्लीलु नुव्वुलु कोब्बरि వేసి కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మరి స్పైసీ టేస్టీ యమ్మీ బర్వా బెంగన్ మసాలా కూరను ఎలా వండాలో చూద్దాం రండి ముందుగా మసాలా కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా మసాలాలను ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి 7 ఎండుమిర్చిని తొడుములు తీసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మసాలాలను 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి మసాలాలు ఫ్రై అయ్యి మంచి అరోమా రావాలి చూడండి ఇలా ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి 1 టీ స్పూన్ కసూరి మేతిని వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి శనగపిండి పచ్చి వాసన పోయి మంచి అరోమా అనేది బయటకు రావాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి మసాలాలను వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి మసాలా అనేది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలాను ప్లేట్ లోకి తీసేసుకుందాము ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ కారం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు 1 టీ స్పూన్ వేసుకోండి 1/2 టీ స్పూన్ గరం మసాలా 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కచ్చాపచ్చాగా నూరుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి 3 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసుకోవాలండి ఒక నిమ్మకాయని పిండుకొని వేసుకోవాలి ఇప్పుడు మసాలాలను బాగా కలుపుకోవాలి అన్ని పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి మసాలాను కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలాను పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ లో వాటర్ ని తీసుకొని అందులో salt వేసుకోవాలి salt వేయడం వల్ల వంకాయల రంగు మారకుండా చేదు రాకుండా ఉంటాయి 1/2 కిలో లేత నల్ల వంకాయల్ని తీసుకొని వంకాయ చివర కాడను కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయను అటు ఇటు గాట్లు పెట్టుకొని నీళ్ళల్లో వేసుకోవాలి salt water లో వేసుకోవాలండి అన్ని వంకాయల్ని కూడా ఇలాగే కట్ చేసుకొని salt water లో వేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయని తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాను వంకాయలో కూరుకోవాలి మసాలా అనేది కొంచెం ఎక్కువగానే స్టఫ్ చేసుకోండి చూడండి వంకాయల్లో స్టఫ్ చేసుకున్నాం కదా కొద్దిగా ఇలా వంకాయని ప్రెస్ చేసుకుంటే మసాలా అనేది అలాగే ఉంటుంది అన్ని వంకాయల్ని కూడా ఇలాగే స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మసాలాలు ఫ్రై చేసిన అదే బాండిలో 1/2 కప్ ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగా వేయట్లేదండి ఆయిల్ వేడయ్యాక వంకాయల్ని కడాయిలో ఇలా సర్దుకోవాలి అన్ని వంకాయల్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని 3 నిమిషాల పాటు వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి 3 నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపుకు వంకాయల్ని తిప్పుకోవాలండి చూడండి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిపోయినే కదా రెండో సైడ్ కూడా ఫ్రై అవ్వాలి వంకాయ అనేది మంచిగా రెండో సైడ్ తిప్పుకున్న తర్వాత మరో 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా చూడండి 3 నిమిషాల తర్వాత 70% వరకు వంకాయలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయినే కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో 2 పెద్ద ఉల్లిపాయల్ని మీడియం సైజ్ గా కట్ చేసుకొని వేసుకోవాలి కొట్టు తీసిన 7 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాము తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండిని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర 1 ఇంచ్ దాల్చిన చెక్క మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చి వాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యే లోపు ఒక మిక్సీ జార్ లో 3 బాగా పండిన టమాటోలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 ఇంచ్ అల్లం ముక్కను వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకు టమాటో ప్యూరీ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకుందాము
చూడండి ఉల్లిపాయ పేస్ట్ అనేది కూడా ఫ్రై అయిపోయింది కదా మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలాను కూడా వేసేసుకోవాలి నాకు ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు మసాలా అనేది మిగిలిందండి మసాలాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మసాలాను ఫ్రై చేసుకోవాలి మసాలా ఫ్రై అయ్యాక 1/2 కప్ వాటర్ ని పోసుకొని ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి వాటర్ అన్ని ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసేసుకోవాలి టమాటో ప్యూరీని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోవాలండి ఆయిల్ అనేది పైకి తేలాలి చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది కదా బబుల్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు 1 కప్పు వాటర్ ని పోసుకోవాలి వాటర్ ని పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మసాలానంతా బాగా కలుపుకోవాలి మసాలాను కలుపుకున్న తర్వాత మూత పెట్టకుండా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి 3 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని మసాలాతో పాటు కర్రీలో వేసేసుకోవాలండి అన్ని వంకాయల్ని కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలపాలండి మరి ఎక్కువగా కలపకండి వంకాయలు అనేవి విడిపోతాయి ఇప్పుడు కర్రీలో వంకాయలు 30% వరకు ఉడకాలండి 70% ఆయిల్ లో ఫ్రై అయ్యిన కదా ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి 5 నిమిషాల తర్వాత మూత తీసి వావ్ చూడండి సూపర్ కలర్ అండ్ మంచి అరోమా వస్తుంది వంకాయల్ని గరిటతో మరి ఎక్కువగా కలపకుండా జస్ట్ ఇలా కలిపితే సరిపోతుంది లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీరను వేసుకుంటే కమ్మని నూరురించే బర్వా బైంగన్ మసాలా కర్రీ తయారండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ వంకాయ కర్రీ రైస్ చపాతీ రోటీలోకి సూపర్ గా ఉంటుంది ఈ మసాలా వంకాయ కర్రీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నజరేని ఫుడ్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నజరేని ఫుడ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి